ఫలక్నుమ ఎక్స్ప్రెస్ రైలు వద్ద క్లూస్ టీం విచారణలో సంచలన నిజాలు బయటపడుతున్నాయి ప్రమాదానికి సంబంధించి ఆధారాలను సేకరించిన క్లూ టీం విస్తుపోయే నిజాలను బయటపెట్టింది ఫలక్నుమ ఎస్ ఫోర్ కోచ్లో బాత్రూమ్ వద్ద ముందుగా పొగలు వ్యాపించాయని క్లూస్ టీం నిర్ధారించింది బోగిలోని విద్యుత్ తీగల లోపాల వల్లే ప్రమాదం సంభవించినట్లుగా గుర్తించారు ఎస్ఫోర్ బోగిలోని మంటలు ఇతర భోగిలకు వ్యాపించాయని అధికారులు నిర్ధారించారు కరెంటు తీగల లోపాల వల్లే ప్రమాదం సంభవించిందని ఆధారాలన్నీ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు అధికారులు చెబుతున్నారు ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు అందిస్తామని అధికారులు అంటున్నారు ఫలక్నుమ ఎక్స్ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదంపై అధికారులు కేసు నమోదు చేశారు నల్గొండ జీఆర్పీ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు ఫలక్నుమ ఎక్స్ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం జరిగిందని నిర్ధారించి కేసు నమోదు చేశారు యాదాద్రి వద్ద హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి పగిడిపల్లి బొమ్మాయిపల్లి వద్ద రైలు భోగిల్లో మంటలు ఎగిసిపడ్డాయి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్లు తొలుత భావించారు ఫలక్నుమ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో మొత్తం ఆరు బోగీలు దగ్ధం అయ్యాయి ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ ఎస్ సిక్స్ ఎస్ సెవెన్ బోగీలు కాలి బూడిదయ్యాయి బోగీల్లో పొగ గమనించగానే లోకో పైలట్ ట్రైన్ ను నిలిపివేశారు ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులంతా రైలు దిగి వెళ్లిపోయారు క్షణాల్లోనే రైలు నుంచి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కమ్మేశాయి అగ్ని ప్రమాదానికి గురైన బోగీలను రైలు నుంచి విడదీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది ఫలక్నుమ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడ్డారని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది